ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తానని అందించాలన్నటువంటి సంకల్పాన్ని కొనసాగిస్తామని నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకసారి చెప్పడం జరిగింది, రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలన్నటువంటి తన ఉద్దేశాన్ని ఆయన వెలిబుచ్చడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా ఈ ప్రగతి భారత్ ట్రస్ట్ అన్నటువంటిది ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. రాఘవ నాకు ఇప్పుడే చెప్పారు గ్రీన్ ఛాలెంజ్ విషయంలో, ఒక్క మొక్క గాని ఒక మనిషి 3 మొక్కలుగా నాటితే ఆ మనిషి జీవితకాలం ఎంత ఆక్సిజన్ అవసరమవుతుందో అంత ఆక్సిజన్ కూడా ఆ 3 మొక్కలు అందిస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు విభజన చేయబడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల ప్రజానీకం కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరం 3 మొక్కలుగా నాటినట్టయితే తప్పకుండా ఇది ఒక హరితాంధ్రప్రదేశ్గా మారుతుందన్నటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. విశాఖ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఒక మంచి అందమైనటువంటి సాగర తీరం. ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ గాని, స్టీల్ ప్లాంట్ గాని, వివిధ రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫార్మాసిటీలు, సెజ్లు అన్ని ఏర్పాటైనటువంటి ఈ విశాఖపట్నం జిల్లాలో పొల్యూషన్ అన్నటువంటిది కంట్రోల్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క విశాఖ పౌరుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖపట్నం ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో చెందినటువంటి సిటీ కాదు. ఇది ఒక డైవర్సిటీ, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నటువంటి పదానికి ఇది నిర్వచనంగా మనం భావించవచ్చు. సోదరభావంతో ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతంగా జీవించేటటువంటి నగరం ఏదైనా ఉంది అనంటే దేశంలోనే ఇది ఒక 17వ స్థానంలో ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీకందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. సాంప్రదాయాలకి, విలువలకి అట్ ది సేమ్ టైం ఆధునికతకు కూడా ప్రతిబింబించేటటువంటి సిటీ ఏదైనా ఉందనంటే అది విశాఖ అని చెప్పుకోవచ్చు. ఎందరో మహానుభావులు ఈ విశాఖపట్నంలో పుట్టినారు కాబట్టి ఈ మహానుభావులకి పుట్టినిల్లనని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఇంతే కాకుండా అతి పెద్ద టూరిస్ట్ హబ్ ఏదన్నా ఉందనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు విడిపోయిన తర్వాత అది విశాఖపట్నం మాత్రమే, విశాఖపట్నం జిల్లా మాత్రమే. అరకు అటు బొర్రా కేవ్స్ గాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఈ యొక్క టూరిస్ట్ హబ్బులుగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మహాకవులు గురజాడ గాని, శ్రీశ్రీ గాని, శ్రీశ్రీ గారు గాని నడిచినటువంటి భూమి ఈ యొక్క విశాఖపట్నం. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారు కూడా ఇక్కడ ఇది ఒక సొంత గడ్డ అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆర్థికంగా, పారిశ్రామిక రంగంలో గాని, సేవా రంగంలో గాని, అన్ని రంగాల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానమైనటువంటి నగరం విశాఖ నగరం. ఇక్కడి నుంచే కూడా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. విశాఖని ఇప్పటికే అందమైనటువంటి నగరం, ఆ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలనని, ఆ భాగస్వామ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ గాని మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా భాగస్వాములు కావడానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారు ఒకటే చెప్పారు, దాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. నేచర్ హ్యాస్ గివన్ ఎనఫ్ ఫర్ అవర్ నీడ్ బట్ నాట్ ఎనఫ్ ఫర్ అవర్ గ్రీడ్ అనేసి, మనం ఎక్కువ అత్యాశకు పోకుండా ఎంతకైతే లిమిట్ చేసుకుని మనం సాధారణ వ్యక్తిగా జీవనం సాగిస్తే అటు సమాజం కానీ ఇటు ఈ యొక్క గడ్డ భూమి కానీ అన్నీ కూడా
కలకాలం మనం అందరం కూడా సంతోషంగా జీవించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రకృతి పర్యావరణాలకి విశాఖని ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేందుకు మనం అందరం కూడా కృషి చేయాలనని మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. కళలకు చదువులకు కేంద్రం విశాఖ. 1926 సంవత్సరంలోనే విశాఖలో తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ అన్నటువంటిది ఇక్కడ ఉద్భవించిందన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడ విశాఖ నగరం జనాభా 20 లక్షలు, మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని అంతా కూడా కలుపుకుంటే 53 లక్షలకి ఈరోజు మించినటువంటి అతిపెద్ద, దేశంలోనే దేశంలో 9వ అతిపెద్ద నగరంగా జీడిపిలో ఉత్పత్తి పరంగా విశాఖ దేశంలోనే 8వ స్థానంలో ఉంది అన్నటువంటి విషయాన్ని, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విషయంలో 8వ స్థానంలో ఉంది, పెద్ద నగరాల్లో ఇది ఒక 9వ నగరంగా ఉందన్నటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకుని, మనం అందరం ప్రతి ఒక్కరం కూడా విశాఖ అభివృద్దికి మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలనని, దానికి మా యొక్క ప్రగతి భారత్ ట్రస్ట్ గాని అధికారులు గాని ప్రతి ఒక్కరూ కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తారు, ఇది ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకుందామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి బంధువు, గ్రీన్ ఛాలెంజ్ ఎవరైతే నాకు ఇచ్చారో సంతోష్ గారు, ఆయన రిప్రజెంటేటివ్ గా స్వయంగా ఇక్కడికి పంపించారు. ఈ యొక్క కార్యక్రమం ఎలా నడుస్తుంది, ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఆయన ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి, ఆ టైం టు టైం వచ్చి, ఒక 6 నెలలకో ఒక సంవత్సరానికో ఒకసారి వచ్చి ఈ యొక్క పథకం ఎలా ముందుకెళ్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా గమనించడం జరుగుతుంది. ఇదే రకంగా ఆయన ఎలాగైతే గ్రీన్ ఛాలెంజ్ విసిరారో, మనం కూడా తిరిగి ఒక 3కో 4కో గ్రీన్ ఛాలెంజ్ విసిరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో దట్ ప్రతి ఒక్కరం కూడా, ఎవరికైతే ఒకరు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంకొకరికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చినట్లయితే అది ఒక ఉద్యమంలా మారి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క హరితాంధ్రప్రదేశ్ గా మార్చేటటువంటి ఈ ఉద్యమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ రాఘవ గారిని కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిందిగా నేను వినవించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎంపీ గారు. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా విజయసాయిరెడ్డి గారు ఎంపీ గారు 3 మొక్కలు నాటడం జరిగింది. ఈ 3 మొక్కలు ఆయన గారు తీసుకున్న ఆక్సిజన్, ఆయన జీవితంకి మనుగడ సరిపడే ఆక్సిజన్ని అది ఇస్తుంది. సో ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు తీసుకున్న ఆక్సిజన్ కోసం మీరు కూడా 3 మొక్కలు నాటాలనేది మా సంకల్పం. ఇది మా ఎంపీ రాజ్యసభ సంతోష్ గారు ఫస్ట్ మొక్క పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 5 కోట్ల మొక్కల వరకు నాటగలిగినాం. ప్రతి ఒక్కరూ జనాలు ప్రభుత్వమే చేయాలి మొక్కలు నాటే ప్రోగ్రాం అనేది కాకుండా ప్రతి ఒక్కరు విరివిగా చేసుకోవాలి. ఇది ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంగా తీసుకోవాలి, గవర్నమెంట్ ప్రోగ్రాంగా కాకుండా. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆయన పర్సనల్గా 3 మొక్కలు నాటారు. మీరందరూ కూడా మీరు తీసుకున్న ఆక్సిజన్ కోసం మొక్కలు నాటాలి. ప్రభుత్వమే చేయాలని కాదు, మీ అందరు భాగస్వామ్యం వస్తే హరితాంధ్రప్రదేశ్ ఎంత తొందరలోనే అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గ్రీన్ ఛాలెంజ్ పథకంలో భాగంగా మనం ఇంకొక 3కి గాని 4కి గాని ఈ యొక్క ఛాలెంజ్ విసిరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ విషయంగా అధికారుల్లో ఈ యొక్క విశాఖ అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి అధికారులు ఇద్దరిని నేను ఈరోజు ఈ సభాముఖంగా ఈ యొక్క ఛాలెంజ్ విసరడం జరుగుతుంది. విశాఖ కలెక్టర్ గారు వినయ్ చంద్ గారికి, విశాఖలో జీవీఎంసీ కమిషనర్ శ్రీజన గారికి ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. వీళ్ళిద్దరే కాకుండా మరో ఇద్దరు కూడా, ఒకరు క్రీడారంగం నుంచి, ఇంకొకరు సినీ రంగం నుంచి,
ఇద్దరూ నాకు మంచి మిత్రులు కాబట్టి వారికి ఇంకా నేను తెలియపరచలేదు. నేను కన్విన్స్ చేసుకుంటాను. సినీ నటుడు నాగార్జున గారికి, క్రికెట్ క్రీడాకారుడు కపిల్ దేవ్ గారికి ఇద్దరికీ కూడా నేను ఈ ఛాలెంజ్ విసురుతూ, అందరూ కూడా భవిష్యత్తులో రాబోయేటటువంటి కాలంలో ఇక్కడికి వచ్చి చెట్లు నాటేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.